హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట. బొల్లితెరపై విషాదం నెలకొంది. చిన్నారి పెళ్లి కూతురు సీరన్ నటి గుండెపోటుతో మరణించారు. ఆమె ఎవరు, ఇప్పుడు వివరాలు తెలుసుకుందామా? చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో బాగా పేరు సంపాదించుకున్న నటి సురేఖ సిక్రి ఈ రోజు ఆమె మరణించారు. ఈ సీరియల్ లో బామ్మగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి గుండెపోటుతో ముంబైలో మరణించారు. ఈమెకు గత ఏడాది కూడా ఆరోగ్యం విషమించింది. అప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సురేఖ సిక్కుడి పరిస్థితి విషమంగా మారింది. ఇక ఇప్పుడు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆమె తుది శ్వాస విడిచారు. బొల్లితెర వెండితెరపై తన నటనకు ఎన్నో అవార్డులు కూడా దక్కాయి. మరి ముఖ్యంగా తమిళ సలీం లంగ్డెప్పే మత్రు జుబేదా బదాయిహు వంటి సినిమాలోని ఆమె నటనకు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఇక ఆమెను అందరికీ దగ్గర చేసింది మాత్రం బాలిక వధు సీరియల్ ద్వారానే. అదే నుండి చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో హిందీ బొల్లితెరపై సంచలనం సృష్టించిన ఈ సీరియల్ ను తెలుగులో కూడా డబ్ చేశారు. చిన్నారి పెళ్లి కూతురు అంటూ తెలుగులో డబ్ చేసిన ఈ సీరియల్ గడసరి మొండి కోపిష్టి ప్రేమను పంచే బామ్మగా సురేఖ సిక్రి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు సురేఖ సిక్రి మరణంతో బొల్లితెర తారలు విషాదంలో మునిగిపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థిస్తున్నారు. చివరిగా ఆమె నెట్ఫ్లిక్స్ హారర్ ఆంథాలజీ గోస్ట్ స్టోరీస్ లో కనిపించారు. మీరు కూడా ఈ బామ్మ ఆత్మ శాంతించాలని కోరుకున్నట్లయితే ఆర్ఐపీఎన్ తెలియజేయండి ఫ్రెండ్స్. మాట ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే ఎర్రటి గంట బెల్ ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.